మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళతో నేనైతే మాట్లాడాను. పేపర్ అనేది బేసిక్స్ నుంచే ప్రశ్నలు అనేవి రావడం జరిగినాయి. డెప్త్ మరీ ఏమీ లేదని చెప్పేసి అభ్యర్థులందరూ చెప్తూ ఉన్నారు. మెయిన్గా టాపిక్ బేసిక్స్ నుంచే ప్రశ్నలు అయితే అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు పేపర్ అనేది చాలా ఈజీగానే ఉంది. కాల్ చేసిన వాళ్ళందరూ చెప్తుంది ఒకటే, సార్ మీ లైవ్ ఎగ్జామ్స్లో బిట్స్ అనేవి యాజ్ ఇట్ ఈజ్ దిగిపోయాయి. కొన్ని కొన్ని బిట్స్ చూస్తున్నప్పుడు మీరే గుర్తుకొచ్చారు, మీ ఛానల్ గుర్తుకొచ్చిందని చెప్పడం చాలా ఆనందకరం. గైస్, ప్రతి ఒక్కరు కూడా నీట్గా ప్రశాంతంగా పరీక్ష రాయండి, మంచి స్కోర్ అయితే వస్తుంది. టెట్కి సంబంధించి మాత్రం మనకేవైతే ప్రీవియస్ క్వశ్చన్లో మనం కవర్ చేసామో, రీసెంట్గా 12 లైవ్లు చేసాం మనం. ఈ రీసెంట్గా 12 లైవ్ ఎగ్జామ్లు కూడా ప్రీవియస్ పేపర్లు. ఈ ప్రీవియస్ పేపర్ల నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి రావడం జరిగిందని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా చెప్తున్నారు కాబట్టి, ఇంకా ఎవరైతే లైవ్ ఎగ్జామ్స్ చూడలేదో వాళ్ళందరూ కూడా ఆ వీడియోలను ఉపయోగించుకోండి. క్విక్ రివిజన్ కింద 100% ఆ ప్రశ్నలు మీకు ప్రశ్నపత్రంలో కనిపిస్తాయి. మనం సైకాలజీ మీద వీడియోలు చేసాం కదా, 30 out of 30 ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు సైకాలజీకి సంబంధించి. తెలుగు 30 out of 30, ఇక ఈవీఎస్, సైన్స్, సోషల్ కూడా మ్యాక్సిమం బిట్స్ అనేవి కవర్ అవుతున్నాయి. ఇటు మ్యాథమెటిక్స్, ఇటు ఇంగ్లీష్కి సంబంధించి కూడా మనం మోడల్ పేపర్స్ అనేవి కవర్ చేసాం కాబట్టి అక్కడ టాపిక్స్ అనేవి కూడా ఆ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అనేవి యాజ్ ఇట్ ఈజ్ దిగుతున్న పరిస్థితి. మెథడ్స్ కూడా మనం చాలా వరకు వీడియోలు అయితే కవర్ చేసాం. ఇక్కడ ముఖ్యంగా కొన్ని టాపిక్స్ అయితే చూద్దాం. సర్వనామం, నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం అంటాం. రెడ్ డేటా బుక్, మనకేవైతే అంతరించిపోతున్న జాతులు ఉన్నాయో వాటి గురించి తెలుపుతుంది రెడ్ డేటా బుక్ అనేది. నెక్స్ట్ అసమాపక క్రియకు సంబంధించి, రూపక సిద్ధాంతానికి సంబంధించి, కృష్ణానది జన్మస్థలానికి సంబంధించి మనకి ప్రశ్న అయితే రావడం జరిగింది. నెక్స్ట్ సంధి సూత్రానికి సంబంధించి కానివ్వండి, సమాసానికి సంబంధించి, ప్రకృతి వికృతి పదానికి సంబంధించి, కొండవాగు అనే పదానికి సంబంధించి ఇతివృత్తం, రెండవ తైవాన్ యుద్ధం ఎప్పుడు జరిగింది సంవత్సరం, చూతఫలం అనగా డాష్ ఎరిక్సన్, మనకేదైతే ఎరిక్సన్ ప్రతిపాదించిన దశలు ఉంటాయో ఆ దశలకు సంబంధించి ప్రశ్న, రక్షక తంత్రాల టాపిక్ నుంచి ప్రశ్న, గణితం అంటే పరిమాణ శాస్త్రం అన్నదెవరు, పీచు పదార్థానికి మరొక పేరేమిటి. ఇక్కడ మ్యాథమెటిక్స్కి సంబంధించి కూడా ప్రశ్నలు అనేవి అందరూ చేసే విధంగానే ఉన్నాయి. సమయం అనే టాపిక్ సంబంధించి మనకు ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది గణితానికి సంబంధించి. నెక్స్ట్ గుణసంధికి సంబంధించిన సూత్రం అయితే అడగడం జరిగింది. మ్యాథ్స్లో 11:20 AM స్టార్ట్ చేసిన పని 2:40 PM ముగిస్తే ఎంత సమయం పట్టినట్లని ఇక్కడ ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. అన్నీ కూడా బేసిక్స్ నుంచే ప్రశ్నలనే వచ్చినాయి. పద్యబోధనకు అనువైన పద్ధతి ఏమిటి, కొలతలు టాపిక్ నుంచి ఒక ప్రశ్న, మంత్రానం టాపిక్ నుంచి ఒక ప్రశ్న, ప్రజ్ఞాలబ్ధి టాపిక్ నుంచి ప్రశ్న, ఊష్మాక్షరాలు, ఊది పలికే అక్షరాలను ఊష్మాక్షరాలు అంటాం, స్థూపం, ఈ స్థూపం చుట్టుకొలతకు సంబంధించి, వ్యాసార్థానికి సంబంధించి ప్రశ్న, త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 degrees దీనికి సంబంధించి ప్రశ్న, పెట్రోల్ డీజిల్ ఎక్కడి నుంచి లభిస్తాయి కింద ఆప్షన్లు ఇచ్చాడు దానికి సంబంధించి ప్రశ్న. ఓవరాల్గా చూసినట్లయితే పేపర్ అందరూ కూడా ఆన్సర్ చేసే విధంగానే ఉంది, అందరూ కూడా క్వాలిఫై అయ్యే విధంగా ఉంటుంది. ఎవరైతే చదివారో మంచి స్కోర్ చేసుకునే విధంగా ఉంది. ఎవరైతే మన లైవ్ ఎగ్జామ్స్ ఫాలో అయ్యారో వాళ్ళకి భయం లేకుండా ఉంటుంది. మెయిన్గా ఈరోజు కాస్త పద్యం, అదేవిధంగా గద్యానికి సంబంధించి, అదేవిధంగా ఇంగ్లీష్లో కాస్త ఇబ్బంది పెట్టారు తప్ప మిగిలిన పేపర్ అంతా కూడా బాగానే ఉందని చెప్పేసి అభ్యర్థులు అయితే చెప్పడం జరుగుతుంది. మీరు ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసుకుని రీసెంట్గా ఉన్న ఏవైతే గ్రాండ్ టెస్ట్ 150 bits ఎగ్జామ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే ప్రశ్న ఎలిమినేషన్ పద్ధతి మీకు అలవాటు అవుతుంది, ప్రశ్న ఎలా వస్తుంది అనేది మీకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి భయం లేకుండా పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి ఛానల్లోకి వెళ్ళి అక్కడ ప్లేలిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, లైవ్ ఎగ్జామ్స్ అనే ఒక సెషన్ ఉంటుంది, అక్కడ చెక్ చేయండి, వీడియోస్ వస్తాయి.